రామింపేటను రెవెన్యూ డివిజన్ గా 15 రోజుల్లో ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ముద్రా యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు టీడీపీ రాష్ట్ర నాయకుడు కాసాని వీరేశం అన్నారు. రామింపేట రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలంటూ నిర్వహిస్తున్న మలిదశ రిలే నిరాహార దీక్షలు నేటికి 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలకు టీడీపీ రాష్ట్ర నాయకుడు ముద్రా యువజన విభాగం జాతీయ అధ్యక్షులు కాసాని వీరేశం, ముద్రా సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, నియోజకవర్గ అధ్యక్షులు జాన సాయిబాబా, సంఘీభావం తెలిపారు. రామింపేటలో గత 16 రోజులుగా రెవెన్యూ డివిజన్ సాధన కోసం నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు హాజరైన కాసాని వీరేశం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న జేఏసీ నాయకులకు పోచమల అశ్విని, నియోజకవర్గ అధ్యక్షులు జాలా సాయిబాబా, ముద్రా సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, కాసాని వీరేశంలు మాట్లాడుతూ గతంలో 184 రోజులుగా రామంపేట రెవెన్యూ డివిజన్ చేయాలంటే రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని, మంత్రి హరీష్ రావు తెలంగాణలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయం వస్తే మొట్టమొదటిగా రామంపేట ఇస్తామని మాట ఇచ్చి మాట తప్పడంతో మలిదశ రెవెన్యూ ఉద్యమం గత 16 రోజులుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 15 రోజులలో రామంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టిరాజు, నియోజకవర్గ అధ్యక్షుడు జాలా సాయిబాబా, ఎర్రం ఆంజనేయులు, పోచమల అశ్విని శ్రీనివాస్, సుంకోజు దామోదర్, ఎడిశెట్టి అశోక్, రాములు, శ్రీను, స్వామి, బాలచంద్రం, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు. మేము నిరా దీక్ష కూడా చేయడం జరిగింది. అన్ని కులాలు కూడా మాకు సహకరించాలి, ఇప్పుడు కూడా అన్ని కులాలు సహకరించాలి దీని కోసము. ఇది వచ్చే వరకు నిరా దీక్ష